పొన్నంపూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవులు ఈ సంక్రాంతి బరిలో దిగిన సంగతి తెలిసిందే. వీరి ఇరువురు దిగిన ఎప్పుడు కూడా పోటీలో నిలబడి ఎవరో ఒకసారి విజయం సాధించేవారు. కానీ ఈసారి ఎవరు కనువిని ఎరగని రీతిలో ఇద్దరు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ల ఊచకొత్త కోపించి ఇటు నందమూరి ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసేలా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రధానంగా నిర్మించినటువంటి వీర సింహారెడ్డి మరియు వల్తేరి వీరయ్య చిత్రంలో కూడా దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలను సాధించి మైత్రి మూవీ మేకర్స్కు లాభాల బాట పట్టించాయి. ఇక వీరసింహారెడ్డి మరియు వల్తేరి వీరయ్య ఈ రెండు చిత్రంలో కూడా దాదాపుగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో పడ్డాయి. ఇక వీరసింహారెడ్డి దాదాపుగా 13 రోజుల కలెక్షన్లు గమనిస్తే దాదాపుగా ఈ చిత్రము 85 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించి 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అదే వల్తేరి వీరయ్య చిత్రం కూడా దాదాపుగా 23 కోట్ల బ్రేక్ ఈవెన్లో బరిలో దిగిన ఈ చిత్రము దాదాపుగా 100 కోట్ల పైగా షేర్ కలెక్షన్లు సాధించి 200 కోట్లకు పైగానే చిరంజీవి కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. మరి వీరసింహారెడ్డి మరియు వల్తేరి వీరయ్య చిత్రముల యొక్క 13-12 రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెండు చిత్రంలో కూడా మరియు గణతంత్ర దినోత్సవం అడ్వాంటేజ్ తీసుకొని మరింత లాంగ్ రన్లో కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.